పాల్గొట్టి ప్రపంచంలో 6000 గణిత విధానాలు చేసిన ఏకైక మేధావి హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతల దేవి గారు స్వయంగా నాకన్నాయనే ప్రతిభావంతుడు అని అంగీకరించారు అనే గణిత బ్రహ్మ డాక్టర్ లక్కోజ్ సంజీవ రాయ శర్మ గారు ఆయన 1907 నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరులో జన్మించారు ఈయన తల్లిదండ్రులు నాగమాంబ పెద్ద పుల్లయ్యలు శర్మ గారు జన్మత అంధుడు అప్పట్లో బ్రెయిల్ లిపి కానీ అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు శర్మ అక్క పాఠశాలలో చదివింది ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మన్నం చేస్తే అవి విని గుర్తుపెట్టుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు శర్మ గారి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్ద చేసింది కల్లూరులో రైతులకు ధాన్యం ధర భూమి కొలతలు చెప్పేవారు వారానికి కొంత సొమ్ము చెల్లించేవారు గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయోలిన్ పట్ల ఆకర్షితుడై శర్మ గారు 1988 నవంబర్ 15న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన నంద్యాల వద్ద ఆంధ్ర మహాసభలో అందరి ప్రదర్శన ఇచ్చారు అప్పటి నుంచి 1995 వరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి 6000 ప్రదర్శనలు ఇచ్చారు మహానగరాలైన ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు హైదరాబాద్లోనూ పల ప్రదర్శనలు ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూను ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతర ప్రముఖుల ముందు ప్రదర్శన ఇచ్చారు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న డబ్బును మనీ ఆర్డర్ చేయడం విశేషం అప్పట్లో అనీ బీసెంట్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ తో పాటు బెజవాడ గోపాల్ రెడ్డి శ్రీమాలి హుమాయూన్ కబీర్ కాశీనాథుని నాగేశ్వరరావు శకుంతలాదేవి ఇలా ఎంతో మంది ఆయన ప్రదర్శనను స్వయంగా తిలకించి ఆయనను మెచ్చుకున్నారు శర్మ గారు పల విశ్వవిద్యాలయాల్లో ప్రసిద్ధ కళాశాలల్లో గ్రంథాలయాల్లో గణితావధాన ప్రదర్శనలు చేశారు చిరస్మరణీయ ప్రదర్శనలలో ఒకటి డిసెంబర్ 7, 1966న హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో జరిగింది ఆయన అనేక బంగారు పతకాలు గౌరవాలు మరియు సన్మానాలు అందుకున్నారు దురదృష్టం ఏమిటంటే 1964 అక్టోబర్ 10వ తేదీన రేణిగుంట నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన 14 బంగారు పతకాల సూట్ కేసును దొంగలు తస్కరించారు 1996లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలెక్కింది 1990న అమెరికా సందర్శించాలని అక్కడ తెలుగు సంఘాలు ఆయనని ఆహ్వానించాయి కానీ వీసా రాకపోవడంతో ఆయన వెళ్ళలేకపోయారు సాధారణంగా గణిత విధానంలో పుట్టిన తేదీస్తే అది ఏ వారం అయ్యిందో చెప్పడం ఒక అంశం కానీ శర్మ గారు అది ఏ వారం అయ్యిందో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు శర్మ గారు గణిత విధాన మహిమ గురించి చెప్పుకోవడానికి శ్రీపాల కథల్లో వడ్లగింజల ప్రస్థానం గురించి చెప్పుకోవాలి రాజుని చదరంగంలో ఓడించినందుకు గెలిచిన వ్యక్తి బహుమానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ రెండో గడిలో రెండు వడ్లగింజలు మూడో గడిలో నాలుగు వడ్లగింజలు నాలుగో గడిలో ఎనిమిది వడ్లగింజలు ఇలా 64 గడ్లు నింపి ఇవ్వమన్నాడు రాజు ఇంతేనా అని అనుకున్నాడు కానీ అవి ఎన్ని వడ్లగింజలో తెలిచాల్సి వచ్చినప్పటికీ అందరూ తలలు పట్టుకున్నారు దీనికి శర్మగారి సమాధానం 1,84,74,40,75,651,615 వడ్లగింజలని శర్మగారి సమాధానం ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు సంజీవరాయ శర్మగారిది అంతాళగిరి విజ్ఞానమే ప్రపంచంలో 6 గణిత శాస్త్రజ్ఞుల్లో శర్మగారు ఒకరు ఆనాటి బ్రిటిష్ వైస్రాయ్ ఈయన కానీ మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిపొట్టిన విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్ళం అని అన్నారు కానీ శర్మ గారు పేదరికంలోనే జీవించారు అంక విద్యాసాగర విశ్వశంకాచార్య శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ గారి చివరి రోజుల్లో శ్రీకాళహస్తిలో స్వామివారి సన్నిధిలో వయోలిన్ వాయించేవారు
1997 డిసెంబర్ 2వ తేదీన శర్మగారు అస్తమించారు. థాంక్యూ. ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.